Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖలో జగన్ అదిరిపోయే ఫార్ములా, దేశంలో ఎవరికి రాని ఆలోచన ఇది. మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన సీఎం నగరంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇతర నగరాలతో పోల్చుకుంటే విశాఖలో టీడీపీకి మంచి పట్టుంది. తాజాగా గ్రేటర్ విశాఖ ఎన్నికల్లోనూ మరోసారి అది రుజువైంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ విశాఖలో 4 అసెంబ్లీ స్థానాలు నెగ్గగా, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలలో ఇతర నగరాలతో పోల్చుకుంటే టీడీపీకి బాగానే ఓట్లు పడ్డాయి. 30 స్థానాలను సొంతం చేసుకుంది. అలాగే టీడీపీ మద్దతుతో మరో 2 సీట్లు వచ్చాయి. ఇక వైసీపీ నెగ్గిన చోట కూడా అత్యల్ప ఓట్లతోనే విజయం సాధించిన డివిజన్లు ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం విశాఖలో స్థానికంగా బీసీ సామాజిక వర్గం బలంగా ఉంది. వారంతా టీడీపీకి అండగా ఉంటున్నారు. దీంతో బీసీ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీని పూర్తిగా దెబ్బకొట్టాలి అంటే బీసీ ఓటర్లను ఆకర్షించుకోవాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. తాజాగా కార్పొరేషన్ ఎన్నికలలో నెగ్గిన వైసీపీ అధిష్టానం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోందని ప్రచారం జరుగుతోంది. జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కాగానే ప్రాంతాలు, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని 5 ఉప ముఖ్యమంత్రులను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ఫార్ములాను ఏపీకి గుండెకాయలా వైసీపీ భావిస్తున్న విశాఖ కార్పొరేషన్ విషయంలోనూ అమలు పరిచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే విశాఖకు ఒక మేయర్ ఉంటారు. కానీ డిప్యూటీ మేయర్ల విషయంలో మాత్రం కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏపీ కేబినెట్ మాదిరి ఎక్కువ మంది డిప్యూటీ సీఎంల ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ మేయర్ పదవి బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. అయితే మేయర్ పదవిని బీసీ జనరల్కు కాకుండా బీసీ మహిళకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ కార్పొరేషన్లో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖ తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరంతో పాటు గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, భీమిలి ఉన్నాయి. అందుకే అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి అంటే ఎలా అనే కోణంలో అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రతి నియోజకవర్గానికి ఒక డిప్యూటీ మేయర్ని నియమించాలని జగన్ ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే అన్ని నియోజకవర్గాలంటే సంఖ్య మరీ భారీగా అవుతుందనే ఆలోచనతో 4 లేదా 6 డిప్యూటీ మేయర్లను నియమించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సామాజిక వర్గం కోణం నుంచే కాకుండా పాలనాపరంగా కూడా ఇది కొత్త విధానం అవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. చదువుకున్న వారు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని కూడా తెలుస్తోంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే విశాఖ కార్పొరేషన్ ఏపీ రాజకీయ చరిత్రలో కొత్తగా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి ప్రతిపాదన లేదు. అందుకు చాలానే కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీని బలహీనపరచాలి అంటే బీసీ ఓటర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం అన్నది తొలి లక్ష్యమైతే, రెండవది ఏపీలోనే పెద్ద నగరమైన విశాఖపట్నం మేయర్ పీఠంపై అందరి చూపు నెలకొంది. దీంతో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. జీవీఎంసీలో మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. వైసీపీకి చెందిన అభ్యర్థులు 58 మంది గెలుపొందారు. వీరిలో ఆశావాహులు చాలామంది ఉన్నారు. మేయర్ పదవి బీసీ జనరల్కు రిజర్వ్ అయినా మహిళకే మేయర్ పదవి ఇస్తారనే ప్రచారం ఉంది. దీంతో మిగిలిన ఆశావాహుల నుంచి వ్యతిరేకత ఎదురవ్వకుండా ఉండేందుకు ఎక్కువ మంది డిప్యూటీ మేయర్ల ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎంల నియామకాన్ని జగన్ సర్కార్ అమలు చేశారు. దానిపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా ఆ ఫార్ములా రాజకీయంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే తరహాలో గ్రేటర్ విశాఖలో డిప్యూటీ మేయర్లను నియమించే దిశగా అధిష్టానం అడుగులు వేస్తోంది.